జనసేన పార్టీ నాయకులు పసుపులేటి సాయి ఆధ్వర్యంలో గణపవరం 4వ వార్డ్ అంబేద్కర్ నగర్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోట రాజారమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తోట రాజారమేష్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు క్రీస్తు చూపించిన ప్రేమ శాంతి సహనం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి సమత సైనిక దళ జిల్లా ఉపాధ్యక్షుడు వంజా ముత్తయ్య పాల్గొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్థానిక సంఘ పాస్టర్ ప్రార్థన చేసి కేక్ కట్ చేయించారు. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుబాని, కోటేశ్వరమ్మ, గోపి, మునీర్, లేలా కిషోరా, సుబ్బారావు, పఠాన్ కాదర్ బాషా, యోబు, మల్లకోటి, అమరేశ్వరి, నాగార్జున, సాయి, బుజ్జి, సాతులూరి బసవయ్య తదితరులు పాల్గొన్నారు. మరి దేవుడు మిమ్మల్ని ఆశించిన రీతిగా దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు. మరి ఈ సందర్భంగా మరి దేవుడు పేరు పెట్టి మరి కలిగిస్తున్నాడు ఆశీస్సులు వారికి మేము ప్రారంభించడం ప్రారంభించాం. పరిశుద్ధుడు నా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఆశించిన రీతిగా నా ప్రభు కార్యక్రమం జరిగించుకున్నా వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి కార్యాలు ముందు ముందు నా ప్రభు నాయనా వారు జరిగించినట్లుగా మరికి ఏదైతే అవసరం ఉన్నదో ఈ సహాయం ఈ సన్నిధి తోడుగా వస్తున్నాడు. ఏసేనామో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరికీ దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను బట్టి అది గడిచినటువంటి అన్ని సంవత్సరాల్లో కూడా దేవుడు అనేవాడు మనకు తోడుకున్నారు కనుకనే మనము క్షేమంగా ఉన్నాం. మరి దేవుని ప్రేమను బట్టి ఇలాంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకను అనేక మంది ఘనంగా జరుపుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి జనసేన చిలుకూరు పేట వారి ద్వారా అది యొక్క కేక్ కట్ చేయడానికి అది దేవుని ప్రేమను బట్టి మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని దేవుని వాక్యంలో చెప్పినట్టుగా మరి ఈ లోకానికి ఆయన రక్షకుడు ఉన్నారు. లోకమనగా ఆ మట్టి కాదే, లోకమనగా మనుషులని మరి దేవుని వాక్యం చలిస్తుంది కదా. లోకం అంటే మనుషులు, మనుషులంటే మనమే కాబట్టి మనము మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఒక మనిషి తనకున్నటువంటి ప్రవర్తన దిద్దుకొని ఒక మంచి మార్గంలో జీవించటం అనేది దేవుని వాక్యం యొక్క ఒక ఉద్దేశం. కనుక మనము ఇలాంటి సెమీ క్రిస్మస్ జరిపించినా ఇంకా ఎన్ని వేడుకలు జరిపించినప్పటికీ కూడా మనలో మార్పు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనలో మార్పు లేకుండా ఎన్ని చేసినా కూడా మన ప్రయోజనం ఉండదని కూడా వాక్యం. ఈ సందర్భంలో సందర్భంగా ఈ రీతిగా మరి అనేక ప్రాంతాల్లో మరి ఎంతోమంది ప్రజలు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో మరి ఈ రీతిగా జరుపుకోవటం అనేది ఆశీర్వాదకరం. రెండేం బిడ్డారా, మరి దేవుని జ్ఞాపకం చేసుకుంటాం అంటే మనకు ఎంతో ధన్యకరము ఆశీర్వాదకరమని వాక్యం చెప్తున్నట్టుగా ఆ రీతిగా వీరు దీవించబడాలని ఆశ్రయించబడాలని ఈ జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరిపై దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన దీవెన సన్నిధి తోడుకుండాలని మరి వారి జీవితాలు మరి తీర్పు గుర్తుగా కొనసాగాలని వారైతే ఏమైతే ఆశించి ఉన్నారో మరి ఆ ఆశలన్నీ నెరవేర్చాలని మరి దేవుని పేరుతో మరి చిన్న కేక్ ఏర్పాటు చేసి ఉండగా ఈ సమయంలో మరి ఈ కేక్ ప్రార్థన చేసి ఏర్పాటు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మా తండ్రి నాయన యాభై బిడ్డలతో ఆసక్తితో ప్రభా వేడుక జరుపుకుంటుండగా ఇలాంటి మా జీవితాల్లో ప్రభా నాయన ముందు ముందు ఒక విస్తారంగా జరిగినట్టు సహాయం చేయండి. మరి ఏమైతే ఆశించి ఉన్నారో ప్రభా వారి కోరిక నెరవేర్చండి. ఆశ కలిగిన ప్రాణాన్ని వాడు నేను అన్నా కావచ్చు నా ప్రభు.
గోదావరి నీ వైపు చూస్తుండగా ఎక్కువ దీవుని సన్నిధి చేరి వచ్చినటువంటి నా ప్రభా ఈ శబ్దులందరికీ తోడుగా వస్తున్నాయి. ఏసే నామే ప్రార్థించి వెళ్ళిపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. చాలా పొలం